मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी तलपेटिन महासंकल्पं महायज्ञंलागा मारी पेदल जीवितंलो सोंतिंटिकालनु नेरवेरुस्तुन्न घनता सीएम के दक्कुतुंदनी दंदुलूरु एम्मेल्ये अब्बय चौधरी पेर्कोन्नारु। पश्चिम गोदावरी जिला दंदुलूरु नियोजकवर्गम एलूर रूरल मंडलम पालगूडंलो जगनन्न कॉलनीलो सामूहिक गृहाल शंकुस्थापन कार्यक्रमंलो एम्मेल्ये अब्बय चौधरी पाल्गोन्नारु। పెద్ద సంఖ్యలో అక్కచెల్లెమ్మలు వారి కుటుంబ సభ్యులతో కలిసి గృహాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆనందంగా పాల్గొన్నారు। ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు పొందిన వారికి అలాగే శంకుస్థాపన చేసుకుంటున్న సోదరీమణులకు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు। ఇక్కడ ఇచ్చిన 116 మందికి 76 మంది ఆడపడుచులు ఈ కార్యక్రమం జరుపుకోవడం శుభ పరిణామమని అన్నారు। राष्ट्र व्याप्त एनो मंदी पेद कुटुंबाल्लो चिरुनवु निंपुतु महासंकल्पं महायज्ञ गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु प्रती पेदवारी स्थल वाल चक्कटी इल्लु उंडाली महासंकल्पंतो आयन तलपेट्टिन यज्ञान्नि दंदुलूरु नियोजकवर्ग व्याप्तंगा सुमार 19,000 मंदि पेदवारंदरिकी इल्ल स्थलालु इव्वडं वाळ्ळंदरिकी इल्लु कट्टिंचे कार्यक्रमं पेद्द एत्तुन नियोजकवर्ग व्याप्तंगा जरुगुतोंदि। चाला आनंदंगा उन्नारु ये कुटुंबानी कदिल्चिना कूडा अन्ना मेमु 30 संवत्सरालुगा अत्तिंट्लोने उंटुन्नामु ई रोजु मा कल नेरवेरिंदि अनि कन्नीटि प्रायमै ई रोजु नाकु चेप्तुन्न संघटन अनेक चोट्ल निजंगा वाळ्ळकि आनंद बाष्पालन्ना मा जगनन्नकि चेप्पंडि अन्न इच्चिन दीवेनलतो मेमु ई रोजु ओक चक्कटि इल्लु कट्टुकुने कार्यक्रमं चेस्तू उन्नामु अनि चेप्पि एंतो आनंदंगा ई रोजु आडपड़चुलंदरू कूडा चेप्तू उन्नारु। निजंगा ఇప్పుడు మరి సంక్రాంతి మళ్ళీ ఇప్పుడే వచ్చిందా క్రిస్మస్ ఇప్పుడే వచ్చిందా అనే రీతిలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఈ విధంగా పెద్ద ఎత్తున ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇలా శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది। ఈరోజు మన పాలగూడెం గ్రామంలో ఉన్నాం, ఇక్కడందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు వీళ్ళందరూ కూడా అంటే ఒక ఇల్లు కట్టించడం అనే కాకుండా ఆ ఇల్లు కట్టించేటప్పుడు ఆ ప్రతి అసలు ఆ లేఅవుట్ ఎలా ఉండాలి అనేది నిజంగా నాకు తెలిసి ప్రపంచంలో ఎవరూ కూడా ఇంతగా పేదవారికి ఏం కావాలని ఆలోచించడంలో ఎవరేవట్లో ఈ రోజు ఇప్పుడే నేను బోరు ఇక్కడ బోరు వేసి ప్రతి ఇంటికి కూడా ప్రతి స్థలానికి కూడా ఒక ట్యాప్ కనెక్షన్ పెట్టి ఇక్కడ కరెంట్ లాగించి రోడ్లు కూడా చక్కటి రోడ్లు వేపించి ఇంకా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది। నిజంగా ప్రతి జగనన్న కాలనీ కూడా ఈ రోజు ప్రైవేట్ కాలనీ ముఖ్యమంత్రి గారు అయితే ఒక ఇక్కడే దగ్గరలోనే ఒక స్కూలు మళ్ళీ లైబ్రరీలు ఇవన్నీ కూడా రావాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఆయన యొక్క ఆలోచన విధానానికి నిజంగా మేమందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నాము। ముందుగా ముఖ్యమంత్రి గారి తరఫున అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ రంగరాజు గారి తరఫున డిప్యూటీ సింగ్ అందరి తరఫున కూడా